రాజస్థాన్ రాయల్స్ టీం తరపున సంజు శాంసన్ ఐపీఎల్ 2020 సీజన్ లో ఆడుతున్నాడు. ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా తనదైన శైలిలో దూకుడుగా ఆడుతున్నాడు సంజు. ఇప్పటిదాకా 3 మ్యాచ్లు ఆడిన సంజు 167 పరుగులు చేశాడు. బుధవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 పరుగులకే అతను అవుట్ అయ్యాడు. ఆ ఒక్క మ్యాచ్ వదిలేస్తే మిగిలిన రెండింటిలోనూ హాఫ్ సెంచరీ చేశాడు అతను. సంజు శాంసన్ బ్యాటింగ్ పట్ల టీమిండియా మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మంధానా ఫిదా అయ్యారు. అతనికి బిగ్ ఫ్యాన్ అయ్యారామే. సంజు శాంసన్ కోసమే తాను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సపోర్ట్ చేస్తున్నానని అన్నారు. సంజు శాంసన్ బ్యాటింగ్ శైలి తనకు బాగా నచ్చిందని, అతని నుంచి స్ఫూర్తి పొందుతున్నానని చెప్పారు. సంజు బ్యాటింగ్ క్రికెట్ షాట్లను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లిందని అన్నారు. అతని షాట్లను తాను ఆడే ప్రయత్నం చేశానని స్మృతి చెప్పారు. ఐపీఎల్ మ్యాచ్లన్నింటినీ తాను రెగ్యులర్గా చూస్తానని అన్నారు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ను ఎంజాయ్ చేస్తుంటానని, అదే జాబితాలో సంజు శాంసన్ కూడా చేరాడని స్మృతి మంధానా చెప్పుకొచ్చారు. ఈ సీజన్ ముగిసేసరికి సంజు శాంసన్ అత్యుత్తమ క్రికెటర్గా ఎదుగుతారని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నానని అన్నారు. టీమిండియాలో కూడా శాశ్వతంగా చోటు దక్కించుకోగలడని, సుదీర్ఘకాలం క్రికెట్ ఆడే సత్తా అతనికి ఉందని స్మృతి మంధానా చెప్పుకొచ్చారు.